హలో గైస్, నా పేరు డానీ. మీరు చూస్తున్నారు తనుక అబ్బాయి యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు మనం మాట్లాడబోయే ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఏబీ డైనో గేమింగ్ అనమాట. సో సాధారణంగా ఏబీ డైనో గేమింగ్ అంటే చాలా ఓల్డెస్ట్ యూట్యూబర్ అండ్ ఫ్రీ ఫైర్ అనమాట. సో అతను దను డైనో గేమింగ్ చాలా పెద్ద పెద్ద క్రియేటర్స్ ఒకట అతను లైఫ్ ఇచ్చిన పర్సన్ అనమాట. సో అటువంటి పర్సన్కి కాపీరైట్ స్ట్రైక్ రావడం జరిగింది. అది కూడా ఒక చిన్న ఛానల్ నుంచి, శివా గేమింగ్ ఎఫ్ఎఫ్ అని చెప్పేసి. సో అతను యాక్చువల్లీ ఇతని కంటెంట్ ఒకసారి ఏబీ డైనో గేమింగ్ ఒకసారి పర్మిషన్ తీసుకుని కంటెంట్ యూజ్ చేయడం జరిగింది. సో అయితే తను అన్ఫార్చునేట్లీ కరెక్ట్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత శివా గేమింగ్ ఎఫ్ఎఫ్ నుంచి అయితే కాపీరైట్ స్ట్రైక్ అయితే రావడం జరిగింది అనమాట. సో దీని బదులు యాక్చువల్లీ మేము అది ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేస్తే, సో యాక్చువల్లీ శివా గేమింగ్ ఎఫ్ఎఫ్ ఛానల్ అనేది ప్రజెంట్ ఆ టైంలో యాక్చువల్లీ కాపీరైట్ స్ట్రైక్ కొట్టే టైంలో, సో అతను ఐడి పాస్వర్డ్ అనేది ఒక ఫ్రెండ్కి నమ్మి ఇచ్చాడనమాట. సో అతను కాపీరైట్ స్ట్రైక్ కొట్టాడు. సో ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందో శివా గేమింగ్ ఎఫ్ఎఫ్ ఛానల్లో వీడియోలో అది కాపీరైట్ స్ట్రైక్ కొట్టడం తెలిసిందో, సో తన వెంటనే తెలుసుకుని వెంటనే కాపీరైట్ స్ట్రైక్ రిట్రీవ్ చేసుకోవడం జరిగిందనమాట. యాక్చువల్లీ దీని మీద ఒక ప్రాపర్ వీడియో ఉంది, శివా గేమింగ్ ఎఫ్ఎఫ్ వీడియో అప్లోడ్ చేశాడు, ఒకసారి చూడండి, ఒకసారి ట్రై చేయండి. సో గైస్, నెక్స్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి ఫ్రీ ఫైర్లో న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఈ న్యూ అప్డేట్ చాలామందికి కొంత డిస్సాటిస్ఫాక్షన్. ఇందులో మెయిన్ అప్డేట్ వచ్చేటప్పుడు మాత్రమే చెప్తున్నాను, మిగతా చిన్న చిన్న అప్డేట్స్ గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. సో మెయిన్ అప్డేట్ వచ్చి రెడ్ డాట్ అనమాట. సో రెడ్ షాట్స్, రెడ్ డాట్ అప్డేట్స్ అంటే సాధారణంగా ఎనిమేషన్ కిల్ చేసేటప్పుడు ఒక రెడ్ షాట్స్ పడుతూ ఉంటారనమాట, అంటే ఎంత డ్యామేజ్ పడ్డది ఏంటనేది. బట్ కానీ ఎప్పుడైతే ఈ రెడ్ నెంబర్స్ ఏదైతే ఉందో అది డిసప్పేర్ అయిపోయిందో, సో చాలామందికి రష్ చేసే వాళ్ళకి సాధారణంగా ఈ స్ట్రాటజీస్ ఏంటంటే ఫ్రీ ఫైర్లో ఒక ఎనిమి మీద రష్ చేసే ముందు ఆడికి రెడ్ షాట్ పడ్డది అంటే రెడ్ నెంబర్స్ పడ్డాయి అంటే, సో ఓకే మనం ఇంకా 100% కాన్ఫిడెంట్గా మనం రష్కి వెళ్ళిపోవచ్చు అనేది ఉండేది. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఎల్లో అండ్ వైట్ షాట్స్ ఇస్తున్నారు. సో దానివల్ల ఎంత డ్యామేజ్ పడుతుంది, ఓకే మనం రష్కి వెళ్ళగలవా లేదా అనేది కొంత సందిగ్ధంలో పడ్డారు. అంత ఈజీగా ఓకే మనం వెళ్ళిపోవచ్చు అని పడ్డాదా లేదా అనేది ఒక అన్కాన్ఫిడెన్స్గా వెళ్తుందనమాట. సో దానివల్ల ఏంటంటే రష్ కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది ఫ్రీ ఫైర్లో. ఇదే మెయిన్ మేజర్ అప్డేట్. చాలామందికి కొంచెం ఏదో ఒక పార్టీ డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. యా బ్రో, తేజ బ్రో, హలో. బ్రో, ఇది ఇప్పుడు రీసెంట్గా ఫ్రీ ఫైర్ అప్డేట్ వచ్చింది కదా, సో అందులో ఏంటంటే రెడ్ డాట్స్ తీసేసి, రెడ్ నెంబర్స్ తీసేసి ఎల్లో అండ్ వైట్ కలర్ లాంటివి తీసుకొచ్చారు కదా, సో దీనివల్ల ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే గేమ్ ప్లేలో కానీ ఏమన్నా, నీ ఒపీనియన్ చెప్తావా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఓన్లీ రెడ్ నెంబర్స్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళు మాత్రం ఒక ఫీల్ లో ఉంటది, అంటే ఏంట్రా ఇది రెడ్ నెంబర్స్ అని చెప్పి ఒక ఫీలింగ్ లో ఉంటారు. అలాగే కొన్ని రోజులు గేమ్ అలా అలా ఆడతా కూడా ఏమైందంటే ఆ ఎల్లో రెడ్ నెంబర్స్ అలవాటు అయిపోద్ది, ఎల్లో నెంబర్స్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంటే కొత్త కొత్త పిచ్చ పిచ్చ ట్రిక్లు అన్ని కూడా తీసుకొస్తున్నారు. విపిఎన్ కనెక్ట్ చేసుకోండి అని చెప్పి కొంతమంది క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే విపిఎన్ కనెక్ట్ చేసుకుంటున్నారు, ఏదో ఒక సర్వర్ కనెక్ట్ అవుతున్నారు, నీట్ గా గేమ్ లోకి వెళ్ళాక అక్కడ క్లాసిక్ అని చెప్పి ఒక ఆప్షన్ పెడుతున్నారు సెట్టింగ్స్ లో. ఇంకా ఏముంది, ట్రైనింగ్ గ్రౌండ్ లోకి వెళ్ళగానే రెడ్ నెంబర్ చూపిస్తున్నారు. అది ట్రైనింగ్ గ్రౌండ్ వరకు మాత్రమే లేదా ఇన్ గేమ్ మ్యాప్ లో కూడా వస్తుంది? నాకు అదే క్లారిటీ లేదన్న. కొంతమంది అయితే ఓన్లీ ట్రైనింగ్ గ్రౌండ్ లోకి వెళ్ళి చూపించారు, ఫుల్ మ్యాప్ లో అయితే చూపిలా. థ్యాంక్ యూ బ్రో. సరే. సో గైస్, ఫ్రీ ఫైర్ ఎలా ఉంటే బీజేఎంఐలో ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది. అసలు అన్నీ విని ఎరగ అప్డేట్ అనమాట. సో చాలా సెన్సేషన్ అది. ఇది ఏంటంటే డ్రాగన్ బాల్జీ అప్డేట్ అనమాట. సో డ్రాగన్ బాల్జీ సిరీస్ తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ గేమర్స్కి మాత్రం అంత నాలెడ్జ్ లేకపోవచ్చు కొంతమందికి, బట్ ఓల్డ్ యూట్యూబర్స్ మాత్రం చాలా మంచి నాలెడ్జ్ ఉంది డ్రాగన్ బాల్జీ మీద అయితే. సో మీరు ఎవరికైనా గేమ్స్ అనే అప్డేట్ అంటే డ్రాగన్ బాల్జీ అన్నిటినీ కలెక్ట్ చేయడం, ఈ బాల్స్ కలెక్ట్ చేసి మళ్ళీ రిట్రీవ్ రివైవ్ తీసుకురావడం, సో ఇవన్నీ కూడా చాలా కొత్త కొత్త అప్డేట్స్ అనమాట. సో చాలా కొంతమందికి అయితే అర్థం అవ్వట్లేదు డ్రాగన్ బాల్జీ అప్డేట్. సో వాళ్ళందరూ నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఏదో ఒక యూట్యూబర్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ చూసి నీకు ఆ ప్రాపర్ నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది. వాళ్ళు ఏదో ఒక లైవ్ స్ట్రీమ్ ఫాలో అయిపోండి చాలు, సో మ్యాక్సిమం అప్డేట్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్. సో లేదా ఆడగాడగా మీకే తెలిసిపోతుంది. ఓకేనా? సో సింపుల్. ఓకే, కానీ బీజేఎంఐ కొలాబరేషన్ డ్రాగన్ బాల్జీతో ఆడడం చాలా సెన్సేషనల్. అండ్ ఫస్ట్ టైం అనమాట ఒక గేమ్ వచ్చేది డ్రాగన్ బాల్జీ లాంటి కాంటెంట్ తోటి కొలాబరేట్ అవడం. సో ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ. సో కానీ ఈ అప్డేట్ మీద మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, అసలు పాజిటివ్ వైబ్స్ అనమాట. చాలామందికి ఇష్టంగా ఉంది డ్రాగన్ బాల్జీ లాంటి క్యారెక్టర్స్ ఏంటి బ్యాటిల్ బీజేఎంఐ గ్రౌండ్స్లో కనపడడం అనేది చాలా హ్యాపీ.
తర్వాత కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్లో యాక్చువల్లీ చాలా వరకు గేమర్స్ యొక్క ఐడీస్ బ్యాన్ అవుతున్నాయి అనమాట. దాని గురించి సివోడియం మామతో మాట్లాడడం జరిగింది అనమాట. ఆ కన్వర్షన్ ఇప్పుడు చూడండి ఒకసారి. మోస్ట్లీ ఏ గేమ్లోనైనా తక్కువ మనీకి ఎక్కువ సిపియో డైమండ్స్ ఆర్పి లాంటివి కామన్. కానీ ఇక్కడ మన కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్లో చూసుకున్నట్టయితే 65% మెంబర్స్ వరకు ఎక్కువగా మోస్ట్లీ ఎక్కువ కార్డింగే చేయించుకుంటారు. ఎందుకంటే ఎవరైనా ఒక మితిక్ వెపన్ తీసుకోవాలన్నా, మితిక్ క్యారెక్టర్ తీసుకోవాలన్నా, దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలన్నా చాలా సిపి అవుతుంది. ఇప్పుడున్న రేట్స్ ప్రకారం అయితే ఇండియాలో ఒక రూపాయికి ఒక సిపి లెక్కన పడుతుంది. ఇంకా ఒక మితిక్ అప్గ్రేడ్ చేసుకోవడానికి మొన్న 18K చిల్లర పడింది సిపి. అంటే ఒక్క క్యారెక్టర్ కోసం 18K రూపీస్ పెట్టాలా అని చెప్పేసి ఈ లో బడ్జెట్ కి ఎక్కువ సిపి కార్డింగ్ లాంటిది ఎక్కువ మంది ట్రై చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్లో 65% మెంబర్స్ వరకు ఇట్లనే చేపించుకుంటారు. జెన్యున్ గా గేమ్ లో తీసుకున్నంత వరకు చాలా తక్కువ మామ. ఇప్పుడు మన సర్కిల్లోనే ప్రతి ఒక్క స్కిన్ తీసుకుంటాడు సందీప్ మామ. ఆయన మొత్తం జెన్యున్ గా తీసుకుంటాడు, ఓన్లీ ఇన్ గేమ్ పర్చేసే చేస్తాడు, ఎంతైనా పెడతాడు దాంట్లో. అలాంటి మెంబర్స్ చాలా తక్కువ. అంటే మామ కార్డింగ్ తప్పని అనటం లేదు, కానీ మనం ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఒక థర్డ్ పార్టీ సైట్ నుంచి మనం సిపిఆర్ చేసుకోవడం అనేది మన అకౌంట్ కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నాను. అంటే ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, మనం ఐడి పాస్వర్డ్ ఒక పర్సన్ కి ఇస్తున్నాం, ఆ పర్సన్ మీద మనకి ట్రస్ట్ ఉందా లేదా అనేది తర్వాత విషయం. కానీ అలా ఒక పర్సన్ కి మనం ఐడి పాస్వర్డ్ ఇచ్చి సిపి యాడ్ చేయమని తక్కువ అమౌంట్ కి ఎక్కువ సిపి అని చెప్తుంటే అక్కడే పెద్ద బుక్ ఉంది. సో అది ఒక థర్డ్ పార్టీ సైట్ లో నుంచి మనం ఐడి ఉన్న పాస్వర్డ్ పెట్టాం కాబట్టి అది మన అకౌంట్ యాక్సెస్ మొత్తం తీసుకుంటది. మన అకౌంట్ యాక్సెస్ తీసుకొని అంటే ఇప్పుడు ఆ సైట్ లో ఉన్నోడికి ఏముంటది, వేరే అకౌంట్ ను కూడా. ఇప్పుడు నువ్వు ఎఫ్బితో లాగిన్ అయ్యావు, ఎఫ్బితో లాగిన్ అయ్యి నీ ఎఫ్బి ఐడి ఇచ్చావు, లేకపోతే జీమెయిల్ ఐడి ఇచ్చావు, అక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి ప్లస్ లో. అంటే వాడు ఇంకా యాపిల్ ఐడి యాడ్ చేసుకోవచ్చు, లింక్ అయినాయి అని వేరే ట్విట్టర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు వాడు విపిఎన్ యూస్ చేసి. సో అలా వాడు యాక్సెస్ తీసుకొని ఇప్పుడు చాలా అలానే బ్యాన్లు అవుతున్నాయి. రీసెంట్ గా నా ఫ్రెండ్ సిద్ధార్థ్ అని చెప్పేసి ఆయన అకౌంట్ కూడా ఇట్లానే హ్యాక్ అయిపోయింది, చాలా ఇన్వెస్ట్ చేసేయండి దాంట్లో. యాక్చువల్గా నార్మల్ గా హ్యాక్ అయింది ఫస్ట్. అంటే ఎలాగంటే తన పాస్వర్డ్ గిట్ల ఎవరికి షేర్ చేయలేదు, ఒక పర్సన్ వచ్చిండు డైరెక్ట్ వేరే లింక్ అనే యాప్తో లాగిన్ అయిపోయి అంటే యాక్సెస్ తీసుకున్నాడు. యాక్సెస్ ఇప్పుడు ఎవరికి ఉంటుంది, ఇప్పుడు నువ్వు జీమెయిల్ తో లాగిన్ అయినా నీకు ఉంటుంది, ఎఫ్బితో లాగిన్ అయినా నాకు ఉంటుంది, నేను యాడ్ చేసుకుంటే నీ అకౌంట్ కి. సో ఒకటే అకౌంట్ ని ఇద్దరు పర్సన్స్ సపరేట్ డివైస్ నుంచి లాగిన్ అయినప్పుడు అక్కడ డిటెక్ట్ అవుతా ఉంటది కాల్ ఆఫ్ డ్యూటీ ఏంటంటే, ఒకటే అకౌంట్ రెండు డివైస్ లో ఒకేసారి లాగిన్ అయితే అట్లా ఒకసారి రెండు సార్లు అంటే పర్లేదు, చాలా అటెంప్ట్స్ అట్లా జరిగినందుకు కాల్ ఆఫ్ డ్యూటీ నుంచి ఒక మెయిల్ వస్తుంది మనకి, ఇన్ గేమ్ లో ఒక మెయిల్ వస్తుంది, నీ అకౌంట్ ఇట్లా సర్టెన్ డివైజెస్ నుంచి సర్టెన్ ప్లేస్ నుంచి సేమ్ టైమ్ లో లాగిన్ అవుతుంది, సో ఇది రిపీట్ అయితే నీకు బ్యాన్ పడుతుంది అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. అది నా ఫ్రెండ్కి వచ్చింది అట్లనే, అది మాకు స్క్రీన్ షాట్ పంపించిండు. సో అట్లా రావడం వల్ల ఆ అకౌంట్ బ్యాన్ అయిపోతుంది, అంటే మళ్ళీ అదే రిపీట్ చేస్తే. ఇప్పుడు ఇతను ఆడుతున్నాడు, ఆ థర్డ్ పార్టీ ఆ హ్యాకర్ కూడా ఆడుతున్నాడు. ఇప్పుడు వాడి పేరు మనకు తెలియనప్పుడు హ్యాకర్ అని చెప్పుకోవాలి, తప్పదు. కామన్ ఇది ఈ సిపి గురించి ఒకళ్ళు ర్యాంక్ పుష్ చేయడం గురించి. సో ఏంటంటే ఉన్న దాంట్లోనే మనం సిపి పర్చేస్ చేసుకోవాలి, ఇన్ గేమ్ లోనే సిపి, అది కూడా జెన్యున్ గా తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి జెన్యున్ గా తీసుకొని సడన్ గా ఈ థర్డ్ పార్టీ సైట్స్ నుంచి చీప్ సిపి ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోమాకండి, అకౌంట్ అవుతుంది. చాలా కష్టపడి డైమండ్స్ చేసుకుంటారు, స్కిన్స్ చాలా మంచి మంచి స్కిన్స్ తీసుకుంటారు ఈవెంట్లు చేసి. సో గైస్ ఇది అనమాట ఈ వారం గేమింగ్ కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ అనమాట. వచ్చే వారం మళ్ళీ సరికొత్త ఇన్ఫర్మేషన్తో అండ్ మీ ముందుకు వస్తాను. అండ్ గైస్ ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో ఎంతవరకు చూస్తున్నట్టు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.